గోదావరిలో మునిగిపోయిన బోట్ను సోమవారం అధికారులు పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరిగింది. బోటు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ నిర్వహణ లోపమే కొంపముంచేసింది. ఇంతకీ అసలు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ మొండితనమే కొంపముంచిందా? సిమెంట్ బస్తాలకు బోటు మునగడానికి లింక్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామాల మధ్య సంభవించింది దుర్ఘటన. 55 మంది పైగా ప్రయాణిస్తున్న లాంచీ అకస్మాత్తుగా వీచిన సుడుగాలుల వల్ల ఒక్కసారిగా నీట మునిగింది. లాంచీపై మందిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరికొందరిని స్థానికులు రక్షించారు. వీళ్లల్లో 5 లాంచీ సిబ్బంది, 10 ప్రయాణికులున్నారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. లాంచీలో ఉన్న సిమెంటు బస్తాల వల్ల నీట మునిగిన లాంచీ పైకి తేలకుండా అడుగును ఉండిపోయింది. అందులో చిక్కుకున్న వారు ఊపిరాడక మృతారని భావిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో బోటు యాజమాన్యం నిర్లక్ష్యమే అసలు కారణంగా అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3:30 కొండమొదలు గ్రామానికి లక్ష్మీ వెంకటేశ్వర నుంచి బయలుదేరింది. ఇందులో 58 మంది ప్రయాణిస్తున్నారు. వీళ్లంతా గిరిజనుడు. వివిధ పనుల కోసం దేవీపట్నం, పోలవరంలోని మీసేవా కేంద్రాలు, ఆసుపత్రులకు వచ్చి తిరుగు ప్రయాణమైన వాళ్లు. పశ్చిమ గోదావరి జిల్లా మంటూరు ప్రాంతానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా సుడిగాలులు వీచాయి, వర్షం పడింది. లాంచీని నిలిపివేయాలని ప్రయాణికులు నిర్వాహకులకు మొరపెట్టుకున్నారు. ఇలాంటి గాలులు సర్వసాధారణమేనంటూ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వదిలిచ్చారు. దీనికి తోడు లాంచీలో ఉన్న సిమెంటు బస్తాలు ప్రయాణికులను మరింత ప్రమాదంలోకి నెట్టాయి. విపరీతమైన గాలి నీరు లోపలికి వస్తుండటంతో సిమెంటు బస్తాలు తడిసిపోకుండా ఉండేందుకు లాంచీ చుట్టూ ఉన్న తలుపులను మూసేశారు. అదే సమయంలో గాలి తీవ్రత పెరగడంతో లాంచీ ఒక్కసారిగా తిరగబడింది. లాంచీ తలుపులు మూసేసి ఉండడంతో ప్రయాణికులెవరూ బయటకు రాలేకపోయారు. అలాగే ప్రయాణికులకు అందుబాటులో ఉంచాల్సిన లైఫ్ జాకెట్లను కట్టకట్టి లాంచీలో ఓ మూలన పడేసినట్లు తెలుస్తోంది. వాడపల్లి దగ్గర ప్రమాదం నుంచి లైఫ్ జాకెట్తో బయటపడిన లాంచీ మాని ఖాజా దేవీపట్నం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లాంచీ ప్రమాద బాధితులను రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లాంచీ వాడపల్లి వైపు ఒడ్డుకు 30 దూరంలో 50 లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో అశ్విని అనే 14 బాలిక త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ బాలిక లాంచీ పైన కూర్చుంది. లాంచీ మునిగిపోతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక ఫ్రిజ్ను గట్టిగా పట్టుకుంది. ధర్మోకోలు నదిలో తేలిన ఫ్రిజ్ సాయంతో వాడపల్లి గ్రామంలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. ఈమెతో పాటు లాంచీ టాపుపై ఉన్న రామ్ చరణ్ చేతికందిన చిన్న కర్ర సాయంతో పైకి తేలుతూ ఆర్తనాదాలు చేశాడు. ఈ బాలుణ్ణి ఒడ్డున ఉన్న గిరిజనులు చూసి రక్షించారు. బోటు సహాయక చర్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనిబాబు అందిస్తారు. శ్రీనిబాబు, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? శ్రీనిబాబు చెప్పండి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎంత రక్షించారు? ఇంకా అసలు బోటు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంది అనేది ఏమైనా కనిపెట్టడం జరిగిందా? ప్రతిభ, ఏదైతే నిన్న గోదావరి నదిలో గల్లంతైన బోటుకు సంబంధించి సహాయక చర్యలు �ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో ఏదైతే లక్ష్మీ వెంకటేశ్వర లాంచ్ ఏదైతే దేవీపట్నం నుంచి కొండమొదలు మంటూరు సమీపంలో ఇది మునిగిపోవడం జరిగింది. ఇది మునిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాదాపు 60 నుంచి 60 మంది ప్రయాణికులు అందులో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎవరైతే బోట్లో ప్రయాణిస్తూ సురక్షితంగా బయటపడిన వాళ్ళు చెప్పే కథనం ప్రకారం దాదాపు 50 నుంచి 60 మంది అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం దాదాపు 30 మాత్రమే బోట్లో ప్రయాణిస్తున్నారు. వారిలో 16 సురక్షితంగా ఈత కొట్టుకొని ఒడ్డుకు రావడం జరిగింది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి జిల్లా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూస్తున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాల అధికారులందరూ కూడా ఇక్కడే మోహరించడం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి, అదేవిధంగా కాకినాడ నుంచి కూడా రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ కూడా ఎక్కడ అయితే ఎక్కడైతే
ఎక్కడైతే ఈ లాంచ్ మునిగిన ప్రదేశం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా తెప్పించడం జరిగింది. అక్కడ కూడా ఒక సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్టు ఈ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నిన్న దేవీపట్నంలో నిన్న సాయంత్రం ఈ బోటు ప్రారంభమైంది. ఈ దేవీపట్నం నుంచి బొందులూరు వెళ్ళింది, బొందులూరు నుంచి ఏదైతే వాడపల్లి వెళ్ళింది, వాడపల్లిలో ఇద్దరు ప్రయాణికుల్ని అక్కడ దించిన తర్వాత వాడపల్లి నుంచి కొండమొదలు వెళ్తుండగా మంటూరు సమీపంలో ఇది మునిగిపోవడం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తం ఈ ఏదైతే పడవ మునిగిన సమయంలో దాదాపు 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏదైతే ఈ బలమైన ఈదురుగాలు వీయడం అదే సమయంలో ఏదైతే షిప్ అనేది ఏదైతే బోట్ అనేది ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల ఒకసారిగా అది బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే మంటూరు సమీపంలో ఇది పూర్తిగా బోటు మునిగింది అని చెప్పి అంతనం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి ఏదైతే బోటు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే కొంత ఐడెంటిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకమైన కెమెరాస్, అదే నీటిలో సోనార్ సిస్టమ్ ద్వారా పనిచేసే కెమెరాస్ కూడా తెప్పించడం జరిగింది. మరికొద్ది సేపట్లో పోలవరం నుంచి ప్రత్యేకంగా ఒక క్రేన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఎక్కడైతే ఆ బోట్ని కానీ ఎక్కడైతే గుర్తించారో ఆ బోట్ని బయటకు తీసే ప్రయత్నం చేయడానికి కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మరో చూస్తున్నట్టయితే మొత్తం ప్రయాణికులందరూ కూడా బోట్లో భాగంలో ఉన్నారు. ఆ కింద భాగంలో తలుపు వేయడం వల్ల బయటికి రాలేని పరిస్థితిలో మొత్తం ప్రయాణికులందరూ కూడా ఆ బోట్లోనే చిక్కుకునే ఉండే పరిస్థితి ఉందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏదైతే పై భాగంలో ఉన్న వాళ్ళు మాత్రమే సురక్షితంగా బయటకు రాగలిగాము, కింద భాగంలో ఉన్న వాళ్ళంతా కూడా బోట్లోనే ఉండిపోయారు, జల సమాధి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం బోట్ అంతా కూడా బయటకు తీస్తే తప్ప ఎంతమంది ఇందులో ఉన్నారు, బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృత్యువత అనేది తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా తెలియట్లేదు. మరోవైపు చూస్తున్నట్టు ఇప్పటి వరకు కూడా ఒక మృతదేహం కూడా అయితే బయటకు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఇప్పటికే ఉభయ రాష్ట్రాల అధికారులు మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు రంపచోడవరం ఐటీడీ అధికారులు, అదేవిధంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే బోటు మునిగిన ప్రాంతం కానీ మనం పరిశీలించినట్టయితే దాదాపు అది పశ్చిమ గోదావరికి ఆనుకుని అటువైపుకి దగ్గరగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే అక్కడ మృతదేహాలు ఏదైతే బోటు తీసిన ఖచ్చితంగా అవతల ఒడ్డుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఈ సహాయక సార్లు మరింత ముమ్మరం చేస్తున్నారు. మరింత ముమ్మరం చేసిన తర్వాత మరికొద్ది క్షణాల్లో ఇంత క్లారిటీ వస్తుంది, ఎంతమంది ఈ బోట్లో ప్రయాణిస్తున్నారు, ఎంతమంది మృత్యువాత పడే అవకాశం ఉందని చెప్పి అవకాశం ఉందని ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కూడా పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అదే విశాఖపట్నం నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి కూడా ప్రత్యేకంగా టీములు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరికొద్ది కొద్దిసేపటి క్రితమే గజేతగాళ్ళను కూడా పెట్టి ఏదైతే మృతుల్ని వెతికి పట్టుకోవడానికి గజేతాలను కూడా రంగంలోకి దించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నావిక సంబంధించిన సిబ్బంది కూడా ఏదైతే దేవీపట్నం ప్రాంతం జరిగింది. మొత్తం ఉభయ గోదావరి జిల్లా అధికారులు మొత్తం కూడా దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఘటన చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లా అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నో వారందరూ కూడా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ పునరావాస కార్యక్రమాలు అదే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజంతా దాదాపు ఇంకొక 4-5 గంటలు అయితే మాత్రం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 4-5 గంటల్లో ఏదైతే బోట్ని ఐడెంటిఫై చేశారో, ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బోట్ని వెలికి తీసిన తర్వాత ఎంతమంది అందులో మృత్యువాత పడే అవకాశం ఉంది, ఎంతమంది వాళ్ళని ఇంకా సురక్షితంగా వచ్చే అవకాశం ఉంది, బయట ఎవరైనా గల్లంతయ్యారా అనే దానిపైన ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూస్తున్నట్టయితే ఎవరైతే మొత్తం ఈ ఏదైతే ఈ బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా గిరిజనులు కావడంతో గిరిజన గ్రామాలకు కూడా ఇప్పటికే మెసేజ్లు పంపించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ మిస్సింగ్ అయ్యి ఉన్నారో, లేదంటే ఎవరెవరు ఈ బోట్లో
ఉందని చెప్పి అన్న అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే నావీ సిబ్బందిని ఇప్పటికే రంగంలో దించారు. ఇది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిస్తున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సహాయక చర్యలు ఉన్నాయి, ఎంతమంది ఫోర్స్ని దింపడం జరిగింది, ఏ ఫోర్స్ని దింపడం జరిగింది, ఎలా ఉంది? NDRF రెండు కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి, SDRF ఒక కంపెనీ ఉంది, ఫైర్ సర్వీసెస్ కంపెనీ ఉంది, రెవెన్యూ అండ్ పోలీస్ బృందాలు కూడా ఉన్నారు, ఫిషరీస్ మాకు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50-30 మంది డైవర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఒక 6-7 బృందాలు ఇప్పుడు సచిన్ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు బోట్ లొకేషన్ ఐడెంటిఫై చేసాము, బోట్ బయట పుల్అప్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఆ డైరెక్షన్లో మనం పనిచేస్తున్నాం. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది బోట్లో ఉండే అవకాశం ఉంది, ఎంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు? 16 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఇంకా బయట లోపల ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా వీ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ తయారు చేయించాము. మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ బట్టి ఒక 10-15 మంది ఉండొచ్చు అనేసి సమాచారం ఉంది. అంటే ఏదైతే ప్రత్యక్ష సాక్షులు అయితే దాదాపు 50-60 వరకు జనాలు ఉన్నారు అని చెప్తున్నారు. ఆ దిశగా ఏమైనా మీరు విచారణ చేపట్టారు? Unless and until we fight the boat, we cannot be able to say anything. ఇదైతే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథన ప్రకారం అయితే 50-60 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే బోటు గుర్తించిన తర్వాత ఎంతమంది ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మాత్రమే మేము అధికార సమాచారం ఇవ్వగలమని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే చర్యలను అయితే ముమ్మరం చేశారు. మరికొద్ది సేపట్లో మరికొద్ది గంటల్లో ఖచ్చితంగా ఆ బోట్ని ఐడెంటిఫై చేసి దాన్ని బయటకు తీసి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బయటకి బోటు వచ్చిన తర్వాత ఎంతమంది అందులో మృత్యువాత పడ్డారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అని తెలిసే అవకాశం ఉంది ప్రతిభ? అయితే శ్రీనిబాబు, బోట్ ఎక్కడుందో ఐడెంటిఫై అయిపోయింది, ఇప్పుడు దాన్ని బయటకు తీయడానికి అక్కడ క్రేన్స్ని తీసుకొచ్చారా, ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? ఆ బోటు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైతే వాడపల్లి నుంచి కొండ మొదలు వెళ్తుండగా మంటూరు వద్ద ఈ బోటు మునిగినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బోటు ఉన్న ప్రాంతాన్ని అయితే అధికారులు స్పష్టంగా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. అయితే ఆ బోటు తీయడానికి చాలా బరువైన బోటు కాబట్టి ఖచ్చితంగా పోలవరం నుంచి ఒక ప్రత్యేకమైన క్రేన్ను తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ క్రేన్లు రానున్నాయి. క్రేన్లు వచ్చిన తర్వాత తీసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే నావీ హెలికాప్టర్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. నావీ హెలికాప్టర్ కూడా అక్కడ ఎక్కడ బోటు ఉందనే దాన్ని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో బోటుని పూర్తి స్థాయిలో గుర్తించారు. మరికొద్ది గంటల్లో తీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ బాబు.